దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక సమయంలో దేవుని యొక్క వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఆ దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యం వినడానికి మీ సమయాన్ని ఇచ్చించి వాక్యం వినడానికి కూర్చున్న మీ అందరికీ ప్రభు నామమున మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినబోతున్నాం. పరలోకం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందు తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్య భాగం నుండి మాతో మీరు మాట్లాడండి, మాకు కావలసిన వర్తమానం మాకు అనుగ్రహించండి, మా హృదయాలు తెరవండి, మీ వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం వినే చెవులు మాకు అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, యోహాను సువార్త 14:2 నుండి ఈ వాక్య భాగం మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు ఇక్కడ చెప్తా ఉన్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మలను తీసుకొని పోవుదునని చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు ప్రభువారు పరలోకంలో నుండి పంపబడినటువంటి ఆయన. యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. మానవుల యొక్క పాపములు క్షమించడానికి ఆయన చేయవలసినటువంటి ఆ క్రమం అంతా కూడా ఆయన జరిగించారు. 33.5 సంవత్సరాలు ఆయన భూలోకం మీద ఆయన జీవించారు. 3.5 సంవత్సరాల పాటు ఆయన పరలోక రాజ్యాన్ని ప్రకటించారు. ఆయన సువార్త బోధిస్తూనే రోగులను స్వస్థపరిచారు, కురుంగిన వారిని లేవనెత్తారు, బలహీనులను బలపరిచారు, దాయములు పట్టిన వాళ్ళని విడిపించారు, అనేక అద్భుత కార్యాలు జరిగించారు, ఆశ్చర్య కార్యాలు చేశారు, సూచ్యక్రియలు, స్వస్థత కార్యాలు, అనేకమైన కార్యాలు యేసు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు జరిగించారు. ఆయనను అనేక మంది ఆయన మీద పగబట్టిన వారై అసూయతో ఆయనను చాలామంది కుట్ర పని చంపేసిన విషయం మనందరికీ తెలుసు. ఆయన కల్వరి శిలువలో చనిపోయారు. ఆయన విలువైనటువంటి రక్తాన్ని మన కొరకు ధారగా కార్చారు. చనిపోయిన యేసుప్రభు వారు 3వ దినాన వచ్చిన చేయడాయి తిరిగి లేపబడ్డారు. తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణుడై పరలోకానికి ఆయన వెళ్ళాడు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా, యేసుప్రభు పరలోకానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో, ఆయన పరలోకానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆ విషయాన్ని ఆయన ఇక్కడ మనకి బ్రతుకున్న సమయంలో ఆయన శిష్యులతో చెప్తా ఉన్నారు. ఏమంటాడంటే, నేను వెళ్తున్నానని, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నానని మీ హృదయాన్ని కలవరపండికండి. ఎందుకంటే ఇప్పటి వరకు యేసు ప్రభు వాళ్ళతో ఉన్నారు, వాళ్ళకు కావలసినటువంటివన్నీ కూడా ఆయన సరఫరా చేశారు, వాళ్ళకు కావలసిన బోధన అందించారు, ఆయన ఒక చక్కగా వాళ్ళకు అన్ని విధాలా సహాయం చేశారు. యేసు ప్రభు వెళ్ళిపోతా ఉంటే ఆయన శిష్యులకు కొంచెం కలవరం వచ్చింది. యేసు ప్రభు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి, తర్వాత ఎలా ఉంటుంది, అసలు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, అక్కడికి, ఇవన్నీ కూడా వాళ్ళలో సందేహాలు వచ్చినప్పుడు ఆ సందేహాలన్నిటికి కావలసినటువంటి సమాధానాన్ని యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తా ఉన్నారు. నేను వెళ్తున్నానని మీరు కంగారు పడబాకండి. నేను ఎందుకు వెళ్తున్నా అంటే, నేనుండే స్థలం అది, అంటే పరలోకం గురించి ఆయన చెప్తా ఉన్నారు. పరలోకం నేనుండే స్థలం అది, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేలాగున మీ కొరకు స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను, మరలా వస్తాను. నేనుండే దగ్గరికి మిమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్ళడానికి మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను, నాతో కూడా సదాకాలం మిమ్మలను నేను అక్కడ పరలోకంలో ఉంచుతాను అని యేసు ప్రభువారు చెప్పారు. ఈ రోజున అంటే మనుషులందరూ కూడా ఈ లోకంలో భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఎక్కువ కాలం ఉండడు. ఇక్కడ భూమి మీద మనకు తెలిసినటువంటి విషయమే, అల్పమైన కాలమే ఇక్కడ ఉంటాం, చాలా స్వల్పకాలమే ఇక్కడ ఉంటాం. ఇది తాత్కాలికమైనటువంటి జీవితమే, మన అందరికీ తెలిసిందే. ఇది వరకు వాక్యంలో నేను చెప్పాను, ఇది నీటి బుడగ లాంటిదని, ఇది నిద్ర వంటిదని, ఇది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిదని ఇలా చెప్పకుండా వచ్చామన్నమాట. కల లాంటిది మన జీవితం, ఇలాంటి జీవితం, ఇది తాత్కాలికమే, స్వల్పకాలమే. ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత మనం వెళితే ఈ లోకం మీద జీవించిన జీవిత విధానాన్ని బట్టి పరిశుద్ధంగా జీవించి, భక్తిగా జీవించి, యేసు ప్రభునందు విశ్వాసం కలిగి మనం జీవించి ఆయన్ని వెంబడిస్తూ చనిపోతే పరలోకానికి వెళ్తాం, లేకపోతే
మన ఇష్టం వచ్చినట్టు తిరిగి మన శరీరానుసారమైన జీవితాలు జీవించి మన యొక్క ఆలోచన ప్రకారం ఈ లోకంలో జీవించామనుకోండి, అపవాదిని వెంబడిస్తూ వాడుండే స్థలమైనటువంటి పాతాళానికి తీసుకెళ్ళబడతాం. అంటే మనకి మూడే ఉండే, ఒకటి భూలోకం, ఈ భూలోకం స్థిరమైంది కాదు, దీని మీద కొంతకాలమే మనం ఉంటాం, ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత మనం వెళితే పరలోకానికి వెళ్ళాలి లేకపోతే నరకానికి వెళ్ళాలి. అయితే నరకానికి వెళ్ళాలని ఎవ్వరూ అనుకోరు, ఎవరు ఇష్టపడరు, ఎంత దుర్మార్గుడు కూడా కోరుకోడు. ఆఖరికి యేసుప్రభు సిలువ వేయబడినప్పుడు సిలువలో వేలాడుతున్నటువంటి ఇద్దరు దొంగలు ఉన్నారు, దొంగల్లో కుడివైపు ఉన్నటువంటి ఆయన అంటున్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే అప్పటి వరకు దొంగతనాలు చేశాడు, దోపిడీ చేశాడు, దుర్మార్గపు పనులు చేశాడు, అన్నీ చేసినా చచ్చిపోయాడు, ఆయనకు వచ్చేసరికి పరలోకం కావాలంట. అంటే ఎంత దుర్మార్గంగా జీవించిన వాళ్ళకైనా, ఎంత దూరంగా దేవునికి దూరస్తులుగా జీవించిన వాళ్ళకైనా చనిపోయిన తర్వాత మాత్రం పరలోకం కావాలని అందరూ కోరుకుంటారు. అందరికీ అదే కావాలి, నిజంగా అదే దేవుడు కోరేది కూడా అదే. ఆయన స్వరూపమందు నిర్మించబడిన ప్రతి మనిషి కూడా పరలోకంలోనికి తనతో పాటు ఆయన రాజ్యంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రతి వ్యక్తిని పరలోకం చేర్చడం కోసమని అనేక రకాలుగా దేవుడు వాళ్ళని మార్చడానికి, వాళ్ళకి మారు మనసు ఇవ్వడానికి రకరకాలుగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళకి మేలులు చేస్తున్నాడు, వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమను అంతగా వెల్లడిపరుస్తున్నాడు. ఆయన ప్రేమను ఎంత చూపించాడంటే ఆయన కుమారుడు కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. యేసుప్రభువు కూడా ఆయన ప్రాణము కంటే, ఆయన రక్తము కంటే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకూడదు, ఆ నరక శిక్షను మన నుండి తప్పించడం కొరకని అందరినీ ఆయనతో కూడా నిత్యత్వము నిరంతరము యుగయుగాలు సదాకాలము ఆయనతో కూడా ఆయన రాజ్యములో ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగిన వాడై దేవుడు మన మనుషుల కొరకు ఆయన చేయవలసినవన్నీ చేస్తున్నాడండి. ప్రాణం ఇచ్చేసాడు మన కోసం, తన రక్తమంతా కూడా కార్చేసాడు, దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుని ఇచ్చేశాడు. కావలసిన అన్ని మానవుడు రక్షణ కొరకు, మానవుడు పరలోకంలో చేరడం కొరకని దేవుడు చేయవలసినవన్నీ కూడా చేశాడు, ఇంకా చేస్తున్నాడు, ఇంకా మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని మారమని కోరుతున్నాడు, పరిస్థితులను ఆయన మారుస్తున్నాడు అనుకూలంగా మనం దేవుని వైపు మళ్ళడానికి. ఏదో ఒక విధంగా ప్రేమించో గద్దించో లేకపోతే ఏదో ఒక విధంగా ఆయన మనల్ని ఆయన యొద్దకు నడిపించుకుంటున్నాడు. ఎందుకంటే మనం అందరం కూడా ఆయనతో కూడా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, పరలోకములు ఉండాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క అభిలాష. నువ్వు భూలోకంలో ఎక్కువ కాలం ఉండవు, నువ్వు నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు, దేవునికి అసలు ఇష్టమే లేదు. అందుకే ఆయన రాకడ కూడా ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన యొక్క వాగ్దానం ఇంకా లేట్ చేస్తున్నాడు. ఈ రోజున ఈ రోజున ప్రభు వచ్చేస్తే ఎంతోమంది ఇక్కడ విడవబడతారు, ఎంతోమంది పాతాళ వశంకి వెళ్ళిపోతారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అందుకని దేవుడు అయ్యే తన కుమారుడు యొక్క క్రీస్తు యొక్క రాకడ కూడా ఆలస్యం చేయడానికి కారణము అదేనండి. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఎంపిక చేసుకోవాలి, పరలోకాన్ని కోరుకోవాలి, పరలోకంలో ఉండాలనేటువంటి ఆశ ఆరాటము తపన మనలో ఉండాలండి. ఈ లోకము, ఈ లోకానుసారంగా మనం జీవించి ఈ లోకములో మనకిష్టమైనటువంటి ఆలోచన ప్రకారం జీవించిన వారమైతే, పాపభూయిష్టమైన ఈ లోకములో పాపాత్ములుగా మనం జీవించి పాపాత్ములుగా చనిపోతే నరకానికి పోతామండి. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి భయంకరమైనటువంటి ఆ స్థలంలోనికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు. అందుకని మనం అందరూ కూడా దేవుడు పరలోకంలో తీసుకెళ్ళడానికి అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్నాడు, అనేక రకాలుగా సువార్త చెప్తున్నాడు, అనేక రకాల పరిస్థితులను ఆయన మారుస్తున్నాడు ఆయన తట్టు మనం తిరగడం కోసమని. ఆలోచన చేయండి, ఎంతకాలం ఉంటారు, ఇప్పటికిప్పుడే ప్రభు పిలిచి తీటి వెళ్తారండి, పరలోకానికి వెళ్తారా? పరలోకం ఎలాంటిదో మనం తెలుసుకుందాం ఈరోజు. పరలోకంలో ఎవరుంటారు, పరలోకంలోనికి ఎవరు వెళ్తారు, అక్కడ ఏముంటాయి, అక్కడ ఏముండవో మనం తెలుసుకుని ఆ విధంగా పరలోక రాజ్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. చూడండి ఇక్కడ 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం మనం చదివితే, సొలొమోను భక్తులు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన అంటాడు, దేవా నీవు ఆకాశమందు ఆసీనుడైన వాడు అంటాడు. అంటే నీ రాజ్యమైనటువంటి, నీ నివాసమైనటువంటి పరలోకములో, అంటే
పరలోకంలో దేవుడు ఉంటాడు. ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించిన దేవుడు పరలోకంలో నివాసం చేస్తున్నాడు. అలాగే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు కదా 9:12 ఏ క్రీస్తు పరలోకంలో ప్రవేశించను అని రాయబడి ఉంది అక్కడ. అంటే పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. కీర్తనకారుడు 139:7-8 మనం చూస్తే అక్కడ పరిశుద్ధాత్ముడు కూడా పరలోకంలో ఉన్నాడని మనం చూడగలుగుతున్నాం. అలాగే ఇంకా మత్తయి సువార్త 18:10 చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు పరలోకంలో దేవదూతలు కూడా ఉంటారంటండి. దేవదూతలు, పరిశుద్ధ దేవదూతలు, నిత్యము దేవుని ఆరాధించేటువంటి దేవదూతలు పరలోకంలో ఉంటారు. ఇప్పుడు మనం గమనిస్తున్నాం పరలోకంలో ఎవరు ఉంటారంటే తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఉంటాడు. ఆ నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవుడు ఆ పరలోక రాజ్యంలో ఆయనే ఉంటాడు. ఆయనే సర్వాధికారి అయిన దేవుడుగా ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు పరలోకంలో ఉన్నాడు. తర్వాత నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి నిన్ను నన్ను రక్షించడానికి తన సమస్తాన్ని బలియాగంగా అర్పించబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పరలోకంలో ఉంటాడు. ఈ రోజున నిన్ను నన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తూ దేవునికి దగ్గరగా మనల్ని చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరలోకంలో ఉంటాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఉన్నారు. అలాగే పరలోకంలో దేవదూతలు ఉన్నారంట. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది ఆ టెలిస్కోపుల ద్వారా, నాసా వీళ్ళ ద్వారా అసలు దేవదూతలు ఉన్నారా లేదా, పరలోకం ఉందా లేదా అది కూడా కనుగొన్నారు. దేవునికి స్తోత్రం. పరలోకం ఉంది, దగదగ మెరిసేటువంటి ఒక భయంకరమైనటువంటి పట్టణము విశాలంలో కనబడుతుందని నాసా శాస్త్రవేత్తలు ఇప్పుడు కనుగొన్నారు. మళ్ళీ రీసెంట్గా మనం చూస్తున్నాం కదా పరలోకంలో దేవదూతలు కూడా భూలోకంలోనికి వస్తున్నాయి, విశ్వములో సంచారం చేస్తున్నాయి, చాలా పెద్ద ఆకారం కలిగినటువంటి దేవదూతలు ఉన్నాయని అనేక శాస్త్రవేత్తలు కూడా తెలియజేస్తున్నారు. పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఉండే స్థలము, వీళ్ళకి అంతం లేదు, దేవునికి అంతం లేదు, యేసుక్రీస్తు వారికి అంతం లేదు, పరిశుద్ధాత్ముడికి అంతం లేదు, దేవదూతలకు అంతం లేదు, పరలోకానికి కూడా అంతం లేదు. అంతమయ్యేటువంటిది ఈ భూలోకం. ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులమైన మనం ఎప్పటికైనా అంతమైపోతాం. అంతము లేనటువంటి, అధ్యాంతము లేనటువంటి పరలోక రాజ్యము, పరిశుద్ధమైనటువంటి దైవ రాజ్యములో మనం అందరం కూడా చేరాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. అయితే చూడండి ఇక్కడ ఇంకా అక్కడ ఎవరుంటారంటే నరులు వెళ్ళవలసిన స్థలం కూడా పరలోకమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. పరలోకంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవదూతలు ఉండడం అంత మాత్రమే కాకుండా నరులైన వాళ్ళు మనమందరం కూడా దేవుని యొక్క స్వరూపమందు, దేవుని పోలికలో పుట్టినటువంటి మనమందరం కూడా ఏదో ఒక రోజున వెళ్ళవలసిన స్థలం ఏదంటే అది పరలోక రాజ్యమే. ప్రియమైన దేవుని వెళ్ళారా, పరలోక రాజ్యంలో ఎవరు ఉండబోతున్నారంటే నువ్వు నేను కూడా ఉండబోతున్నా. దేవదూతలతో కూడా దేవుని యొక్క మహారాజ్యంలో, మహామహిమ కలిగిన రాజ్యంలో మనం అక్కడ ఉండబోతున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా యేసు పరిశుద్ధులను అక్కడికి తీసుకెళ్తాడంట. అదే మనం చదివిన మొదటి వాక్యంలో చెప్తున్నాడు, పరిశుద్ధులైన వారు, ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు అందరిని కూడా ఆయన రెండవ రాకడంలో రాబోతున్నాడు. వాళ్ళందరూ కూడా ఆయనతో కూడా ఉంచుకోవడానికి, ఆయన తీసుకెళ్ళడానికి త్వరలోనే రాబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, పరలోక రాజ్యము నువ్వు నేను వెళ్ళవలసినటువంటి రాజ్యము, స్థలము, మహిమాన్వితమైనటువంటి రాజ్యం. అక్కడ ఎవరు ఉంటారో మనం తెలుసుకున్నాం. అక్కడ ఏమి ఉండవో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి పరలోక రాజ్యంలో ఏముండవంటే అక్కడ మరణము లేదు. లోకసువార్త 20:56 పరలోక రాజ్యంలో మరణము లేదు. పరలోక రాజ్యంలో మరణము లేదు. భూలోకం మీద మరణం ఉంది. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలము బ్రతుకుతాం. దేవుడు పిలిస్తే, మరణము మనల్ని కబలిస్తే ఇక్కడ మరణం ఉంది. ఏదో ఒక రోజున పుట్టిన నరులందరూ కూడా గిట్టక మానరు, మరణము అందరికీ సంప్రాప్తించును. మరణము చూడక బ్రతుకు నరుడెవరు అంటే అందరూ చనిపోతారని, భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళకి మరణం ఉంటుంది కానీ పరలోకం వెళ్ళిన తర్వాత మరణమే ఉండదు. మరణ భయం ఉండదు, మరణ భీతి ఉండదు, నేను ఎప్పుడు చచ్చిపోతాననేటువంటి ఆందోళన పరలోకంలో ఉండదు అన్నమాట. తర్వాత అక్కడ పరలోకంలో ప్రకటన గ్రంథం 7:17 మనం చూస్తే దుఃఖం ఉండదు. భూమి మీద ఎప్పుడు ఏడిపే,
ప్రతిదానికి ఏడిపే. మనసు బాగా పోయిన ఏడుస్తాడు, ఆరోగ్యం బాగా పోయిన ఏడుస్తాడు, ఆర్థిక పరిస్థితులు బాగా పోయిన ఏడుస్తారు, పొరుగు వాళ్ళ వల్ల ఏడుపు, ఇంట్లో వాళ్ళ వల్ల ఏడుపు, ఏదో ఒక విధంగా మనిషి బ్రతుకంతా ఏడుస్తూనే బ్రతుకుతున్నాడు, ఏడుస్తూనే పుడుతున్నాడు, ఏడుస్తూనే బ్రతుకుతున్నాడు, ఏడుస్తూనే చనిపోతున్నాడు. కానీ పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఏడిపి ఉండదంట, అక్కడ దుఃఖము ఉండదు. ప్రకటన గ్రంథం 21:4 మనం చదివితే బాధలు లేవు, వేదన కూడా లేదు. ఈ బాధలు ఈ వేదనలన్నీ కూడా భూమి మీద ఉన్నంతకాలమే. మళ్ళీ ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము మన ఇష్టం వచ్చినట్టు బ్రతికితే పాతాళానికి పోతాం, పాతాళంలో రెండో మరణం ఉంటుందంట. అక్కడ రెండవ అక్కడ దుఃఖం కూడా ఉంటుందంట. ఇక్కడ భూమి మీద చాలదన్నట్లు పాతాళంలోకి వెళ్ళిన వాళ్ళకి అక్కడ డబల్ అనమాట దుఃఖము. పళ్ళు కొరకటం ఉండు నేను అక్కడ యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు. అయితే పరలోకానికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఏమేమి ఉండదంటే మరణం ఉండదు, దుఃఖం ఉండదు, బాధలు ఉండవు, వేదన ఉండవు. ప్రకటన 22:4 రాత్రి ఉండదు. ఇక్కడ రాత్రి అయితే భయపడుతున్నారు, పరలోక రాజ్యంలో రాత్రి ఉండదు, ఆయనే పగలు, ఆయనే వెలుగునై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ ప్రకటన గ్రంథం 22:3 మనం చూస్తే శాపం ఉండదు. అదే అక్కడే ప్రకటన గ్రంథంలో 22:3 అంటాడు, ఆడ దుష్టులు ఎవరు ఉండరు. అలాగే పరలోక రాజ్యంలో అంతము ఉండదు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయ. ఉండనటువంటివి పరలోక రాజ్యంలో మరణం ఉండదు, చచ్చిపోతామనే భయం ఎక్కడే. ఇక్కడ పరలోక రాజ్యంలో దుఃఖం ఉండదు, ఆ దుఃఖం అంతా భూమి మీదే. పరలోక రాజ్యంలో శాపం ఉండదు, ఆ శాపాన్ని అనుభవించేది భూమి మీదే. పరలోక రాజ్యంలో బాధలు ఉండవు, వేదనలు ఉండవు, అలాగే దుష్టులు ఎవరు ఉండరు. ప్రకటన గ్రంథం 22:3 మనం చూస్తే అక్కడ పరలోక రాజ్యంలో దుష్టులు ఉండరు. ఇక్కడే దుష్టులు, దుర్మార్గులు, బాధించేవాళ్ళు, వేధించేవాళ్ళు, శోధించేవాళ్ళు, ఏమంటే ఆయాసపెట్టేవాళ్ళు, కష్టపెట్టేవాళ్ళు భూమి మీదే మనకు కనబడతారు. పరలోక రాజ్యంలో అక్కడ దుష్టులు ఎవ్వరూ ఉండరు. నిన్ను దోచుకునే వాళ్ళు ఉండరు, ఏమండి నీ దగ్గర నుండి లాక్కుని దాచుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో అక్కడ ఎవరు ఉండరు కాబట్టి సేఫ్టీ ప్లేస్, అది చాలా సురక్షితమైనటువంటి ప్లేసు. ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం, వేదన బాధలు లేనటువంటి రాజ్యం, అక్కడ రోగాలు లేనటువంటి రాజ్యం, అది పరలోక రాజ్యము. అవి ఉండవన్నమాట. మరి పరలోక రాజ్యంలో ఏముంటుందో అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. పరలోక రాజ్యంలో సంతోషం ఉండదు. లోకసువార్త 15:7 మనం 10 మనం చదవచ్చు. అలాగే లోకసువార్త 16:19-25 మనం చూస్తే అక్కడ సమాధానం ఉంటుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద ఏదైతే మనం పొందుకోలేకపోతున్నామో, క్రీస్తు లేకుండా ఏదైతే పొందుకోలేకపోతున్నామో, అవన్నీ క్రీస్తుని కలిగి ఉంటే భూమి మీద కలిగి ఉంటాం, పరలోకంలో కూడా కలిగి ఉంటాం. అందుకనే ఇక్కడ పరలోక రాజ్యంలో ఉండేటువంటి ఏంటంటే సంతోషం ఉంటుంది. మామూలు సంతోషం కాదండి, కొంతకాలమే కాదు ఇది. నువ్వు పరలోకంలో యుగ యుగములు ఏమంటే జీవించినంత కాలము అక్కడ నీకు సంతోషమే కలుగుతుంది. అక్కడ దుఃఖం లేదు కదా, ఏడుపు ఉండదు కదా. వాళ్ళు కొట్టారని ఏడుపు, వీళ్ళు తిట్టారని ఏడుపు, వాళ్ళు లాక్కున్నారని ఏడుపు, వీళ్ళు బాధ పెట్టారని ఏడుపు. అక్కడ పరలోకంలో బాధ పెట్టే వాళ్ళే ఉండరని రాయబడి ఉంది. దుష్టు మనసు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఎవరు ఉండరు, దురాత్మ కలిగిన వాళ్ళు ఎవరు ఉండరు, ఏమంటే బాధించే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ సమాధానం ఉంటుంది. తర్వాత ప్రకటన గ్రంథం 7:15 మనం చూస్తే అక్కడ ఆయనను సేవించే పని ఉంటుందంట. అక్కడ చేసే పని అంతా ఏమిటంటే ఆయన సేవించడమే. సింహాసనాసీనుడైనటువంటి దేవుని ఎదుట మనం నిలబడి తెల్లని అంగెలు ధరించుకున్నటువంటి వారు, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నటువంటి వారు, దేవదేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడి ఆయనకు మహిమ ఘనత ప్రభావం అంటూ ఆయనను స్తుతించి ఆరాధించే పని పరలోకంలో మనం చేసే పని. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయ. పరలోకంలో ఇంకా ఏముంటుందంటే విశ్రాంతి ఉంటుంది. ఏమండి ప్రకటన గ్రంథం 14:13 మనం చూస్తే ఆ నిత్య విశ్రాంతి. ఇక్కడ విశ్రాంతి లేక చాలామంది బాధపడుతున్నారు. కూర్చునే తీరిక లేని వాళ్ళు ఉన్నారు, తినడానికి తీరిక లేని వాళ్ళు ఉన్నారు, పడుకోవడానికి తీరిక లేని వాళ్ళు ఉన్నారు. విశ్రాంతే లేదండి, మనశ్శాంతి లేదు, సమాధానం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో నిత్య విశ్రాంతి, చనిపోయినటువంటి వాళ్ళు నిజంగా ఆ నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళని బాధించే వాళ్ళు లేరు, వాళ్ళని వేధించే వాళ్ళు లేరు, వాళ్ళని కష్టపెట్టేవాళ్ళు లేరు, వాళ్ళ మాటల చేత బాధ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు నిత్య విశ్రాంతిలోకి వెళ్ళారు. భూమి మీద ఏం జరుగుతున్నా వాళ్ళు ఆప్తులైనటువంటి వారు విడిచి వెళ్ళిపోయారు. ఆప్తులైన వారి గురించిన ఆలోచన వాళ్ళకు ఉండదు. అందుకంటారు క్రీస్తునందు మృతులైన వాళ్ళు ధన్యులు అంటారు. వాళ్ళు నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏ వ్యాధితో చనిపోయినా ఆ వ్యాధి బాధ పెట్టదు. ఇక వాళ్ళు ఏ కష్టంలో చనిపోయినా ఇంకా కష్టం వాళ్ళకి ఉండదు. అవన్నీ విడిచిపెట్టేసి వ్యయ ప్రయాసాలన్నీ మానేసి నిత్య విశ్రాంతిలో ప్రవేశ అంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించిన వాళ్ళు మంచి విశ్రాంతిని తీసుకుంటున్నారు, సమాధానాన్ని అనుభవిస్తున్నారు, సంతోషాన్ని అనుభవిస్తున్నారు. రేపు నువ్వు పరలోక రాజ్యంలోనికి మనం వెళితే మనం కూడా వీటినే అనుభవించబోతున్నాం. అక్కడ పరలోక రాజ్యంలో నీతి ఉంటుంది అంటండి. ఇక్కడ నీతి లేదు, ఇక్కడ నీతి లేదు, నిజాయితీ లేదు, యథార్థత లేదు. ఎక్కడ చూసిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు మనం భూమి మీద కనుగొంటున్నాం. పరలోక రాజ్యంలో నీతి సమాధానం అక్కడ మనకు కనబడుతోంది. పరలోక రాజ్యంలో ప్రతిఫలం కూడా దొరుకుతుంది అంటండి. మత్తయి సువార్త 5:11, రోమాపత్రిక 8:17 మనం చదివితే పరలోక రాజ్యము ఏమండి, పరలోక రాజ్యంలో ప్రతిఫలాలు, రివార్డ్స్ ఉంటాయంట, బహుమతులు ఇస్తాడు, కిరీటాలు పెడతాడంట దేవుడు. అక్కడ మహిమాన్వితమైనటువంటి దైవరాజ్యంలో అక్షయమైనటువంటి కిరీటాలు, మహిమ కలిగినటువంటి కిరీటాలు. వాళ్ళు దేవుని యొక్క రాజ్యం కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, అనేకులను దేవుని కొరకు సంపాదించడానికి పరలోక రాజ్యం నిమిత్తం కష్టపడినటువంటి వారందరినీ గుర్తించే స్థలము పరలోక రాజ్యం. ఇక్కడ దుష్టులను గుర్తిస్తారు కానీ మంచి వాళ్ళని ఎవరు గుర్తించట్లేదు భూమి మీద. కానీ పరలోక రాజ్యంలో ఎవరు నీతిగా, యథార్థంగా, భక్తిగా, పరిశుద్ధులుగా దేవుని పనిలో కష్టపడి ఆత్మల సంపాదన కొరకు, సంఘ స్థాపన కొరకు, దేవుని కొరకు ఏదైతే కష్టపడ్డారో వాటన్నిటికి తగిన ప్రతిఫలం పరలోక రాజ్యంలో దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉంటాడంటండి. ప్రతిఫలములు, రివార్డ్స్ పొందుకునేటువంటి ఆ కృప దేవుడు పరలోకంలో మనకిస్తాడు. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకంలో ఎవరుంటారు, పరలోకంలో ఏముండవు, పరలోకంలో ఏముంటాయి. పరలోకంలో దేవుడు ఉంటాడని తెలుసుకున్నాం, యేసుక్రీస్తు ఉంటాడని తెలుసుకున్నాం, పరలోకంలో దేవదూతలు ఉంటారని తెలుసుకున్నాం, అలాగే పరలోకంలో నరులు కూడా వెళ్ళవలసిన స్థలం అని కూడా మనం తెలుసుకున్నాం. అలాగే యేసుక్రీస్తు పరిశుద్ధులందరూ కూడా పరలోకంలోనికే తీసుకెళ్తాడని కూడా మనం తెలుసుకునే కృప దేవుడు మనకిచ్చాడు. అలాగే పరలోకంలో ఏముండవో మనం తెలుసుకున్నాం. అక్కడ ఉండనివి ఏమంటే మరణం ఉండదని తెలుసుకున్నాం, బాధలు ఉండవని తెలుసుకున్నాం, కన్నీరు ఉండదని తెలుసుకున్నాం, రాత్రి ఉండదు, బాధలు ఉండవు, వేదన ఉండవు, శాపం ఉండదు, దుష్టులు ఎవరు ఉండరు, మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఎవరు ఉండరని కూడా తెలుసుకున్నాం. మరి పరలోకంలో ఏముంటుందో తెలుసుకున్నాం కదండి. పరలోకంలో శాంతి ఉంటుంది, పరలోకంలో సమాధానం ఉంటుంది, పరలోకంలో విశ్రాంతి ఉంటుంది, పరలోకంలో నీతి ఉంటుంది, పరలోకంలో దేవుని సేవించే పని ఉంటుంది, అలాగే పరలోకంలో రివార్డ్స్ కూడా ఉంటాయి, అవార్డ్స్ కూడా ఉంటాయి. నువ్వు దేవుని పనిలో ఎంత కష్టపడుతున్నావో, దేవుని పరిచర్యలో ఏ విధంగా తోడ్పడుతున్నావో, ఏ విధంగా సహాయం చేస్తున్నావో, ఎన్ని ఆత్మలకు నువ్వు సువార్తన పాటిస్తున్నావో, ఇవన్నీ దేవుడు రేపు గుర్తిస్తాడు. నీకు తగిన ప్రతిఫలాన్ని పరలోక రాజ్యంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఏది దొరకట్లేదని బాధపడబాకండి. నేను దేవుని పనిలో ఎంత కష్టపడ్డాను, నాకు ప్రయోజనం లేదు అని ఏం వేదన పడబాకండి. ఆయన దేవుని పరిచర్య చేస్తున్నాను, ఆయన నాకు ఆశీర్వాదాలు రావట్లేదు అని బాధపడబాకండి. రేపనే రోజున పరలోక రాజ్యములో దేవుడు నీకు గొప్ప గొప్ప ప్రతిఫలాలు, రివార్డ్స్ దేవుడు నీకు సిద్ధం చేసి ఉంచాడు. అక్షయమైనటువంటి కిరీటాలు, ఇక్కడున్న కిరీటాలు ఏముందండి, క్షయమైపోయేటువంటివి. ఎవరికైనా కిరీటం ఇచ్చినా కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకొకరికి ఆ కిరీటం మార్చేస్తారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములో దేవుడు మనకిచ్చేటువంటి కిరీటాలు ఉన్నతమైనటువంటి కిరీటాలు, అవి మాసిపోనటువంటివి, అవి పాడైపోయినటువంటి కిరీటాలు, బహుమానాలు దేవుడు నీకు పరలోకంలో సిద్ధం చేశాడు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు. ఇంకా పరలోక రాజ్యం ఏముండే తెలుసా అండి,
నివాసములు. ఏ నివాసాలు అంటే స్థిరమైన నివాసములు, స్థిరమైన కట్టడాలు దేవుని కోసం కడుతున్నాడు. అక్కడ పరలోకం ఉండేటువంటి వీధులన్నీ కూడా, రాజవీధులన్నీ కూడా బంగారపు వీధులుగా ఉన్నాయి. అక్కడ కట్టబడినటువంటి ప్రతి నివాసాలకు కూడా వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు, కెంపు రత్నములతో అలంకరించబడబోతున్నాయి అంట. అవి మన కళ్ళతో చూడడానికి కూడా మనకు ఈరోజు ఆ భాగ్యం లేదు, కానీ అక్కడ వాటి మధ్యలో, వాటిలో కూడా మనం నివసించే భాగ్యాన్ని దేవదేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడంట. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుకూలమైనటువంటి మనకు అనుగ్రహిస్తున్నాడో మనం గమనించాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉండడానికి ఇల్లు లేకపోయినా పరలోకంలో కాసింత స్థలంని మీరు సంపాదించుకోండి. పరలోకంలో వెళ్ళడానికి మీరు ప్రయాసపడండి. పరలోకంలో సంపాదించుకోండి. యేసుప్రభు అన్నాడు, నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి, నీకు కూడా నేను సిద్ధం చేస్తున్నాను, నేనుండే స్థలంలో నిన్ను కూడా తీసుకెళ్తానని ప్రభు వారు చెప్పారు. మరి అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా? అక్కడ ఉండడానికి ఇల్లు నీకు నిర్మాణం జరుగుతుందా లేదా? దేవుని రాజ్యంలో మనం ఉండాలండి. ఈ రాజ్యం స్థిరం కాదు. ఈ లోక వైభోగం అంతా కూడా నశించిపోతుందండి. దీని మీద ఎప్పుడు ఫోకస్ పెట్టబోకండి. యేసుప్రభు వారు చెప్పిన మాట అదే, మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. ఆయన రాజ్యంలో నీకు స్థలం ఉందా లేదా? ఆయన రాజ్యంలో ప్రవేశం ఉందా లేదా? ఆయన రాజ్యంలో వెళ్ళడానికి నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందా లేదా? చూసుకోండి. దేవుని రాజ్యం మీద మనసు పెట్టండి. అది స్థిరం ఉండేటువంటి రాజ్యం, మహిమాన్వితమైనటువంటి రాజ్యం, ఆది అంతము లేనటువంటి రాజ్యం. యుగ యుగాలు సదాకాలము మనము దేవదేవునితో కూడా నిరంతరం జీవించేటువంటి మహిమాన్వితమైన రాజ్యములో నీకు ప్రవేశం కావాలి. మరి రక్షణ పొందావా? మారు మనసు పొందావా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? ఈ రాజ్యం స్థిరం కాదు, పరలోకమే మనకు స్థిరం. ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే యేసును వెంబడించు, యేసుకి ఇష్టమైన జీవితాన్ని జీవించు, దేవదేవునితో నిరంతరం జీవించే కృప ఆ మహాదేవుడు నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది ఎంతలో కనబడే అంతలో మాయమైపోయేటువంటి లోకం అండి. ఈ లోకంలో ఏది స్థిరం కాదు, ఏది నమ్మడానికి వీల్లేదు, ఏది నమ్ముకుని దీనికోసమని నిత్యమైన పరలోకాన్ని మనం వదులుకోకూడదండి. అది స్థిరమైన రాజ్యం. ఆ రాజ్యం కోసం మనం పాకులాడదాం, ఆ రాజ్యం కోసం మనం ప్రభు సన్నిధిలో నమ్మకంగా జీవిద్దాం, పరిశుద్ధులుగా జీవిద్దాం, మారు మనసు పొందాం, రక్షణ పొందుదాం, జయం పొందుదాం. ఏమంటే శోధనల మీద, కష్టాల మీద జయం పొందండి. అలాగే దేవుని సన్నిధిలో ప్రకటన గ్రంథం 22:14 వచనం మనం చూస్తే, విధేయులైనటువంటి వారిని ఆయన వాక్యానికి, ఆయన కట్టడాలకు విధేయత చూపించే వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఆశ కలిగి ఉంటే ఏమండి, మహిమాన్వితమైన రాజ్యం, దేవుడుండే రాజ్యం, యేసుక్రీస్తుండే రాజ్యం, పరిశుద్ధాత్ముడుండే రాజ్యం, దేవదూతలు ఉండేటువంటి దైవ రాజ్యం నీ కొరకు యేసు ప్రభు సిద్ధం చేస్తున్నాడు. వెళ్ళడానికి సిద్ధపడు. ప్రభు కృప నీకు తోడుగా ఉండను గాక. కళ్ళు మూసుకోండి. దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఈ లోకం స్థిరం కాదని మేము తెలుసుకుని స్థిరమైన నిత్యమైన మీ రాజ్యం కొరకు మేము ఎగిరి పడుతూ దాని కొరకు ఎదురు చూసేవారు ఉండడానికి మీ కృపను అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మీతో కూడా ఉండడానికి నిరంతరం మీ సన్నిధిలో నాయన మీ రాజ్యంలో మేము కూడా ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. విన్న వాక్యం మా హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారంగా మీకు లోబడి జీవించే భాగ్యం మాకు దయచేయండి. మీ రాజ్యం గురించి నేర్చుకునే భాగ్యాన్ని మాకు కలుగు చేశారు. అనంతమైనటువంటి మహిమాన్వితమైన మీ రాజ్య వారసులుగా, సంబంధులుగా మీ స్వాస్థ్యమును అనుభవించే భాగ్యం మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఈ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు దీవించండి, వీరికి ఆరోగ్యములు దయచేయండి, ఆత్మీయతలు బలపరచండి, విశ్వాస భక్తులు ఇది కూడా సహాయం చేయండి, పరిశుద్ధతను కాపాడుకునే కృపను అనుగ్రహించండి. అన్ని విషయాల్లో నీ బిడ్డలకు మీరు జయము కలుగు చేయండి. కుటుంబంలో సమాధానం, శాంతిని, నెమ్మదిని కలుగు చేయండి. యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పటివరకు ఆసక్తితో శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు కంటిన్యూస్గా కొనసాగించడానికి మీ సహాయ సహకారాలు కోరుతున్నాము. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీ యొక్క ఆఫరింగ్స్ పంపడానికి మీరు ఇష్టపడినట్లయితే పంపించండి. ఇక్కడ ఫోన్పే నంబర్, గూగుల్ పే నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. దేవుడు మీరు చేసే ప్రతి సహాయానికి దేవుని ఆశీర్వాదాలు మీకు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాను. వాక్యం విని దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. ఇంకేమైనా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు ఫోన్లు చేయండి, మెసేజ్లు పెట్టండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అధికముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.